కరెస్పాండెంట్ హరీష్ ప్రస్తుతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంతర్వేది దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి, కొత్త రథం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? 7 అంతస్తులతో నిర్మించారు, రకరకాల ప్రత్యేకతలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సీఎం ఆవిష్కరించబోతున్నట్టుగా కూడా సమాచారం, ఎలాంటి డీటెయల్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు, తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సెప్టెంబర్ 5 గతేడాది అక్కడ ఉన్న పాత రథం, 6 దశాబ్దాలుగా ఉన్న పాత రథం అగ్నికి ఆహుతైంది. ఈ నేపథ్యంలో వెను వెంటనే ప్రభుత్వం నూతన రథం నిర్మించాలని తలపెట్టింది. దీనికి సంబంధించి నిధులు కూడా వెను వెంటనే జారీ చేసింది. రికార్డు సమయంలో గత ఏడాది సెప్టెంబర్ 27 ప్రారంభించి డిసెంబర్ 27 కల్లా 3 నెలల్లోనే ఈ రథాన్ని పూర్తి చేశారు. నూతన రథం అనేక హంగులతో కూడింది. మనం ఇప్పుడు చూస్తున్నాము, పాత రథం 41 అడుగులు ఉంటే ఇది 43 అడుగుల వరకు ఉంటుంది. 21 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు, 7 అంతస్తులతో, 43 అడుగుల ఎత్తుతో, 1450 గణపతి అడుగుల కలపతో, ఒకే రకమైన కలపతో ఈ రథాన్ని నిర్మించారు. కేవలం 3 నెలల రికార్డు సమయంలో నిర్మించారు. పాత రథంతో పోల్చి చూస్తే అనేక ప్రత్యేకతలు ఈ కొత్త రథానికి ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ ఈ రథానికి ఏర్పాటు చేశారు. గతంలో ఉండి ఏ రథంలో కూడా ఈ ప్రత్యేకత లేదు. ఈ హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల రథాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు నిలుపు చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఒక ప్రత్యేకమైన జాకీని దాని కింద ఏర్పాటు చేశారు. రథాన్ని వెనక్కి తిప్పాలన్నా ఎక్కువ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇంత బరువైన రథాన్ని కూడా వెను వెంటనే ఏ ప్రమాదం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా వెనక్కి చాలా సులభంగా తిరిగే విధంగా ఈ జాకీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా 3 నెలల పాటు రాష్ట్ర మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఈ రథాన్ని పర్యవేక్షిస్తున్నారు. ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ 13న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమం కూడా జరిగింది. మొత్తం అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసుకునే రథాన్ని పూర్తి స్థాయిలో ఈ 23న జరిగే రథోత్సవానికి సిద్ధం చేశారు. అన్ని హంగులతో ఉన్న రథాన్ని మరికొద్దిసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 11:30 ఇక్కడ చేరుకున్న ముఖ్యమంత్రి స్వామివారి దర్శన అనంతరం రథాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో మంత్రి వేణుగోపాలకృష్ణ ఇక్కడే ఉన్నారు. గడిచిన 3 నెలలుగా ఏం జరిగింది, రథం ఇంత పూర్తి స్థాయిలో అత్యద్భుతంగా రూపుదిద్దడానికి ఎంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది, ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది, ఏ రకంగా పూర్తి చేశారనే విషయం కొంచెం వివరించండి. రథస్థం మాధవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతి. ఓం నమో లక్ష్మీ నరసింహాయ. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రథం సెప్టెంబర్ 5వ తారీఖున అగ్నికి హాహుతైనటువంటి కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి గారికి సమాచారం తెలిసిన వెంటనే నన్ను ఆదేశించడం జరిగింది. తక్షణం అక్కడికి వెళ్ళి భక్తుల యొక్క మనోభావాల రక్షణ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేటువంటి మాట వారు ఆ రోజు ఉచ్చరించారు. ఆ మాటని తూచా తప్పకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత రథ ఘటనపై ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి అపోహలు కానీ అనుమానాలు కానీ నివృత్తి చేయడం కోసం సిబిఐ ఎంక్వైరీని ఆర్డర్ చేయటం, సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ అయిన తర్వాత అయినప్పటికీ కూడా వచ్చే కళ్యాణోత్సవ సమయానికి స్వామివారిని రథంపై ఊరేగించాలనేటువంటి ఒక నిర్దేశం చేశారు. తక్షణమే 90 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి వెంటనే అత్యుత్తమమైనటువంటి కలప బస్తర్ టేక్ని ఖరీదు చేయడం జరిగింది. ఖరీదు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని, కొంతమందిని మత్స్యగారి సోదరుల్ని, అలాగే గణపతి స్థపతి అనేటువంటి ఒక ఈ రథాన్ని తయారు చేసేటువంటి వారిని కూడా ఎంగేజ్ చేసి రోజు అంటే ఉప ముఖ్యమంత్రి గారి చేత ఒక ప్రారంభోత్సవ పనులు చేస్తే ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి వారిలో వచ్చి ఈ రథాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 3 నెలల కాలంలోనే వైకుంఠ ఏకాదశి నాటికి రథం పనులు పూర్తయ్యాయి. మళ్ళీ ఇవాళ భీష్మ ఏకాదశి నాటికి స్వామివారు రథంపై ఊరేగుతారు. మొన్ననే శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామివారు ఈ రథానికి సంబంధించిన సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే నరసింహ భక్తులందరూ కూడా ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రథాన్ని ప్రారంభించేటువంటి ఒక ప్రక్రియ మన ప్రాంతవాసులకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నరసింహ భక్తులందరూ కూడా ఆనందించేటువంటిది, ఆనందానికి అవధులు లేనటువంటి ఒక కార్యక్రమం. ఏదైతే వారి కించిత్ మనోభావాలు దెబ్బతిన్నాయో వాటన్నిటి కూడా ఈ రోజుతో పరిసమాప్తి అవుతుంది. చాలామంది రాజకీయ నాయకులు దీన్ని వేరే విధంగా తీసుకువెళ్లాలని, ప్రజల్లో ఒక అశాంతి సృష్టించాలని, దాని ద్వారా వారు లబ్ధి పొందాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా లక్ష్మీ నరసింహుడే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి శక్తినిచ్చి నివృత్తి చేశాడనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది రికార్డు స్థాయిలో 90 రోజుల్లోనే రథం పనులు పూర్తవడం, సర్వాంగ సుందరంగా రథాన్ని తీర్చిదిద్దడం, దానితో పాటుగా అత్యాధునికమైనటువంటి హంగులు ఏవైతే ఉన్నాయో, పూర్వకాలంలో ఇక్కడ ఇసుక తిన్నెల్లో రథాన్ని లాగేవారు. ఆ సమయంలో బ్రేకుల అవసరం చాలా తక్కువ, కానీ ఇవాళ రోడ్లు వచ్చిన సందర్భంలో బ్రేకులు, హైడ్రాలిక్ బ్రేక్స్ని ఏర్పాటు చేయడం, అలాగే రథాన్ని టర్న్ చేసేటువంటి సమయంలో చాలా కష్టపడేవారు ఎవరైతే రథాన్ని లాగేటువంటి
వాహనకారులు ఉన్నారు వారందరూ వారికి కూడా సులభతరం చేసేటువంటి హైడ్రాలిక్ జాకీ సిస్టం ను ఒకటి ఏర్పాటు చేయడం దీనితో పాటుగా రథానికి కావాల్సినటువంటి మరి సర్వాంగ సుందరమైనటువంటి హంగులన్నీ కూడా తీర్చిదిద్దడం స్వామివారి అంటే ముఖ్యమంత్రి గారికి స్వామివారి పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి ఏమిటనేటువంటిది ఇవాల అర్థమైంది ఆయన 24/7/2010 సంవత్సరంలో స్వామివారిని సేవించారు అలాగే 27/2/2005 సంవత్సరంలో వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలయానికి అభివృద్ధి అంటే జరిగింది అని అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వచ్చి కోటి రూపాయలు శాంక్షన్ చేసిన తర్వాత ఈ ఆలయం అనేటువంటిది అభివృద్ధి జరిగినటువంటి ప్రక్రియ మేము స్వయంగా అనుభవించి చూసిన వాడిగా చెప్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి కుటుంబం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ రాష్ట్రంలో పాలకులై పాలకులైనటువంటి ప్రతి తరుణంలోనూ వారొచ్చి స్వామివారిని సేవించి ఈ ఆలయ అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని అంగులు కూడా అన్ని రకాల నిధులను కూడా ఇచ్చించి ప్రత్యేకించి వారి యొక్క భక్తి శ్రద్ధల్ని ఈ ప్రపంచానికి చాటుతూ ఉన్నారు ఇవాల మేమందరం చాలా ఆనందపడతా ఉన్నాం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మీ నరసింహుడు ఆదేశానుసారము నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ 5 మాసాల కాలంలో 4-10-15 పర్యాయాలు ఇక్కడ స్వామివారిని సేవించుకునేటువంటి అదృష్టం వచ్చింది రథాన్ని తయారు చేయించేటువంటి అదృష్టం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి అదృష్టం కూడా నాకు కలిగింది ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఈ ప్రాంత భక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ప్రహ్లాద వరదుడైనటువంటి లక్ష్మీ నరసింహుణ్ణి ఎవరైతే పూజిస్తున్నారో ప్రహ్లాద వరదం విష్ణుం నరసింహమపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపన్నార్థ నివారణం ఆపద కలిగినప్పుడు రక్షించగలిగినటువంటి దేవుడు లక్ష్మీ నరసింహుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవానికి ముందుగానే రథసప్తమి ఈరోజు ఆనవాయితీ ఏమిటంటే రథసప్తమి నాడు రథాన్ని బయటికి తీసుకువెళ్తూ ఉంటారు సప్తాస్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏదైతే ఆ మంత్రం ఉందో ఏదైతే ఇవాళ సూర్యనారాయణుడు అక్కడ అరసవెలిలో ప్రాతకాలంలో సూర్యదేవుడి యొక్క పాదాలని సూర్యకిరణాలు తాగుతాయి అదృష్టం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్వేదిలో సాయం సమయంలో స్వామివారి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలకి సూర్యకిరణాలు తాటాయి సూర్యుడే సాక్షాత్తు సూర్యుడు అక్కడికి వచ్చి సూర్యనారాయణుడిగా అరసవెలిలో ఉంటే ఆ సూర్యనారాయణుడు లక్ష్మీనారాయణుడిని లక్ష్మీ నరసింహుడిని సేవించేటువంటి తరుణం ఈరోజు సాయంత్రం సుమారు 5-5.5 గంటలకు ఇది ఒక విశిష్టమైనటువంటిది వశిష్ట సాగర సంగమంలో సంగమ తీరంలో జరిగే ఉన్నటువంటి ఒక దివ్య క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహ క్షేత్రానికి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రావడం అనేది ఈరోజు ఏదైతే దుష్టశక్తులు ఉన్నాయో ఏదైతే దురాలోచనలు చేసి ముఖ్యమంత్రి గారి పాలన అస్థిరపరచాలనుకుంటున్నారు ఒక ధర్మ కార్యాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు వారందరికీ కూడా లక్ష్మీ నరసింహుడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సుదీర్ఘమైనటువంటి లేకపోతే సుదీర్ఘమైనటువంటి అలాగే సుస్థిరమైనటువంటి నమ్మకమైనటువంటి పాలన అందిస్తాడనటానికి ఏమాత్రమూ అతిశయోక్తి లేదు ఈ రథ నిర్మాణంలో పాలు పంచుకున్న స్థపతి కూడా ఎక్కడే ఉన్నారు ఒకసారి చెప్పండి రథ నిర్మాణానికి సంబంధించి ఎంత కష్టపడాల్సి వచ్చింది ఏ రకమైన హంగులు రథానికి అమర్చడానికి ఎంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది 3 నెలలు సుమారు పట్టిందండి నా పేరు గణపతాచారి వేణుగారు చెప్పినట్టు నాకు ఎప్పుడు రథం ఇస్తామని అడిగారు డిసెంబర్ నెలాఖరికల్లా ఇస్తాం సార్ అంటే మేము సీఎం గారికి పట్టుకొని వస్తాం అని మాట ఇచ్చారు నాకు ఆ మాట ప్రకారంగా నేను పనిచేసి ఒప్పచెప్పానండి నేను ఆల్రెడీ అన్ని బ్రేక్ సిస్టమ్ స్టీరింగ్ సిస్టమ్ చేస్తున్నానండి దీన్ని కూడా మా ఇంజనీర్ సెక్షన్ చెప్పాను వాళ్ళందరూ మళ్ళీ సమాజం చేసి అది పెట్టించామండి అది నేను దగ్గరికి 81 రథం అండి ఇది నాది ఆల్రెడీ పులివెందులో 3 రథాలు చేస్తానండి అంటే ఇది హైట్ ఎక్కువ అండి ఇది నేను చేసినవన్నీ 37 ఎక్కువ లాస్ట్ అండి 43 అండి ఇది ఇట్లా 12.5 ఇట్లా 13 ఫీట్లు ఉంటుంది అండి డిపార్ట్మెంట్ కూడా సాయంతో నేను చేశాను వర్క్ అంతా అంటే సమస్యలు వచ్చాయండి స్వామివారి దయ వల్ల వర్క్ ఏమి పెండింగ్ లేకుండా చేసామండి శక్తి స్వామివారి శక్తి ఇచ్చారు మాకు దానివల్ల నేను 3 నెలలు కంప్లీట్ చేయగలను స్వామివారి రథం తిప్పాలనుకున్నాను మనసులో వేణుగారు కూడా అన్నారు వచ్చి పని తప్పగా మీరు కంప్లీట్ డిసెంబర్ కల్లా చేస్తే నేను జగన్ గారి పట్టుకొని వచ్చి మాట ఇచ్చారు అదే మాట మీద నేను పని కంప్లీట్ చేసి పెయింట్ కూడా వేసి ఇచ్చాను నేను ఇప్పుడు 3 నెలలు అనేది చాలా స్వల్పకాలం ఇంత పెద్ద రథాన్ని తయారు చేయాలంటే 3 నెలలు అనేది సరిపోయేది కాదు ఏ రకంగా సాధ్యమైంది ఎంతమంది పని వాళ్ళని ఉపయోగించారు అటు డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇటు మీ పరంగా కానీ చాలామంది పనిచేశారు 20 మంది అండి పని వాళ్ళు దగ్గర 20 మంది కష్టపడ్డాం కార్మిక వాళ్ళు ఉన్నారు అందరు పెయింటర్లు ఉన్నారు అందరు ఉన్నారండి 26 మంది మొత్తం టోటల్ మొత్తం అండి డిపార్ట్మెంట్ పరంగా కూడా అవును
డిపార్ట్మెంట్ వల్ల వాళ్ళంతా ఇంజనీర్ సెక్షన్ అండి. ఓన్లీ ప్లాన్ స్తప్తి గారు ప్లాన్ ఇస్తారు. వాళ్ళు కూడా మధ్య మధ్యన వచ్చి బాగానే కోఆపరేషన్ ఇచ్చారు మా వర్క్కి. మన టెంపుల్ స్తప్తి గారు అండి. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి రానున్నారు. ప్రధాన లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమం, ముఖ్యంగా కోలాటం ఏదైతే ఆలయ ప్రాంగణంలో జరుగుతుందో కూడా మనం చూడొచ్చు. బిందు, మరికొద్ది సేపట్లో సీఎం వైఎస్ జగన్ రానున్నారు. 12:05 రథాన్ని రథం దగ్గరికి వచ్చి రథాన్ని పరిశీలిస్తారు. అనంతరం 12:20 వరకు ఇక్కడే ఉంటారు. రథ ప్రారంభోత్సవం కూడా లాంఛనంగా ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. బిందు, రైట్ హరీష్, థ్యాంక్ యూ.